ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,29,851 మంది ఓటర్లుగాను 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 42,679 మంది ఓటర్లకు గాను 62 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 40 ప్రాంతాలకు గాను 127 పోలింగ్ కేంద్రాల కోసం 30 మంది నోడల్ అధికారులను 12 మంది సెక్టోరియల్ అధికారులను ఎన్నికల ఆఫీసర్లు నియమించారు. 22 మంది రూట్ అధికారులను 22 మందితో స్క్వాడ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నమస్కారం అండి, నేను మధుసూదన్, అడిషనల్ కలెక్టర్, ఇక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఖమ్మం జిల్లాకి. ఈరోజు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఖమ్మం జిల్లాలోని మొత్తం 127 పోలింగ్ స్టేషన్స్ గాను 650 మంది సిబ్బందితోని, అదేవిధంగా పోలీసు సిబ్బందితోని అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మొత్తం మనకు జిల్లాలో 127 పోలింగ్ స్టేషన్స్, 87,000 మంది ఓటర్స్ ఉన్నారు. దీనికి గాను మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకు సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా 44 పోలింగ్ స్టేషన్లు నిర్ణయించడం జరిగింది. దానికి అడిషనల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు ఇప్పుడున్న బ్యాలెట్ పేపర్ దృష్టిలో పెట్టుకొని జంబో బాక్సెస్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు కోవిడ్ దృష్టిలో పెట్టుకొని పోలింగ్ స్టేషన్ పరిధిలో కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకోవడం, శానిటైజర్, మాస్క్ తప్పకుండా, ఓటర్స్ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ